ఎక్కుందరూ మంచి ఉన్నాను నేను అయితే మస్తు నచ్చున్నా అయితే మేము తిరుపతి ట్రిప్ ప్లాన్ చేస్తున్నామని చెప్పినాను కదా షార్ట్స్లో పెట్టినా చూడండి అయితే ఫస్ట్ అయితే మేము పోదాం అని అనుకుంటున్నాము జోగులంపై పోయినాక ప్రతి వీడియో మంచిగా తీసి పెడతాం మంచిగా చూసుకోర్రీ అమ్మవారి దగ్గర వీడియో తీయనీయకుండా వచ్చి నాకు తెలిసి ఆడ మాత్రం పెట్టాం మిగతా అని దగ్గర కవర్ చేస్తాం మంచిగా చూడురి మీరు పోయినప్పుడు కూడా అన్నీ ఇట్లా ప్లాన్ చేసుకొని ఉండి చక్కగా చూసుకో ఇది జర్నీ స్టార్ట్ కాగానే ఇది మా డాడీ మా మమ్మీ నేను నా బిడ్డ మా బంగారు తల్లి ఇది మా ఆయన మహేష్ జర్నీలో టైం వేస్ట్ చేయడం ఎందుకు అందుకని రీల్స్ చేసేసిన ఎప్పుడు డాడీ డాడీతో కూడా రీల్స్ చేయించేసిన నేను ఈసారి ఈ రీల్స్ అన్నీ ఇన్స్టాలో పోస్ట్ చేసిన లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఖచ్చితంగా ఇన్స్టాకి కూడా వెళ్ళి నా రీల్స్ చెక్ చేయండి నన్ను ఫాలో చేయండి ఇన్స్టాలో కూడా నన్ను సపోర్ట్ చేయండి ఇందులో కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇదేమో ఒక హోటల్ దగ్గర టిఫిన్ చేయడానికి ఆగినాం అనమాట ఇంకా ఆగితే మనకి టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి డ్యాన్స్ చేసిన రీలే తర్వాత కారులో ఆడినాము మా పాపకి జా పైన పాట పాడమంటే ఆమె పాటలు రావు కదా అంత్యక్షరిలో కూడా జానీ జానీ ఎస్ పాప అని రైమ్స్ చెప్పింది ఫైనల్గా అయితే గుడికి రీచ్ అయినాం బీచ్పల్లి హనుమాన్ టెంపుల్ ఇది ఎంట్రన్స్ తర్వాత గోపురం వెనకాలనే ధ్వజస్తంభం ఉంది అది పూర్తిగా మనకు అనిపించట్లేదు పై వరకు వెళ్ళిపోయింది ఇదేమో చుట్టూ లొకేషన్ గుడి లోపల మొత్తం ఆవరణం అంతా ఇట్లుంది చాలా బాగుంది మస్తు 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 అనిపించింది నాకైతే గుడి గుళ్ళ విగ్రహాన్ని ఫోటో తీయనియట్లేరు బట్ కొంచెం తీసిన ఇదేమో గోడ పైన అనమాట రాయి మీద హనుమాన్ చాలీసా ప్రతి గుళ్ళు ఉంటుంది కదా చదవాలి మంచిదంట హనుమాన్ చాలీసా జర్నీలా ఖాగుండడేందుకని నోరు కూడా పని చెప్పిన అనమాట తినేసినాము కొంచెం దూరం పోగానే కొంచెం చాలా చాలా టైం తర్వాత జోగులాంబకి అయితే చేరుకున్నాము జోగులాంబలో మెయిన్ విలేజ్లోకి ఎంటర్ అయినాము ఎంటర్ కాగానే అక్కడ ఏంటంటే కొంచెం మన కొత్త ప్లేస్ కదా అడ్రస్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి టైం పట్టింది కానీ కనుక్కుంటే వాళ్ళైతే చాలా బాగా మస్తు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట రూట్ కూడా జోగులాంబకి అయితే ఎంటర్ అయిపోయినాము తర్వాత గుడి దగ్గర కూడా రీచ్ అయిపోయినాము గుడి దగ్గర చేరుకున్నాక ఇది వచ్చేసి పార్కింగ్ యార్డు ఇంకా బండ్లన్నీ పార్క్ చేసి ఉంటుంది కదా ప్లేస్ అక్కడ మా కార్ పార్క్ చేయాలి కాబట్టి ఇంకా ఫస్ట్ అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది ఇంకా కార్ పార్క్ చేసుకుని గుళ్ళోకి వెళ్ళాలి చాలా బాగుంది అన్ని రాళ్ళతో చెక్కినవి ఉన్నాయి అక్కడైతే ఇంకా గుళ్ళకి పోవడానికి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పోగానే ఇట్లా వాటరు కాలువ లాగా ఉండి కాళ్ళు ఇందులోనే కడుక్కొని డైరెక్ట్ వెళ్ళిపోవడం ఎక్కడైనా మనకి నల్లాలు లేదంటే బకెట్లు అట్లా ఉంటాయి కానీ ఇక్కడ డైరెక్ట్ ఇక అందులో కాలు పట్టేసి వెళ్ళిపోవడమే నాకు మస్తు అనిపించింది ఇదైతే ఇక ఇటు పోతే దర్శనానికి దారంట ఇక పోతున్నాం అనమాట దర్శనం కోసం కొంచెం దూరం లోపలికి పోతే ధ్వజస్తంభం అనిపించింది మస్తుంది ఉంది తర్వాత లోపలికి వెళ్తే బాలబ్రహ్మేశ్వర స్వామి గుడి ఇది అంటే శివలింగంది అయితే ఫస్ట్ అప్పట్లో బహుమని సుల్తాన్లు ఈ గుడినంతా పాడు చేసినప్పుడు అమ్మవారి విగ్రహంని తెచ్చి ఇక్కడనే పెట్టిరంట ఎక్కడ అంటే ఏటంటే అక్కడ పెట్టకుండా ఇక్కడ పెట్టిరు ఈ దీని లోపల కూడా అప్పుడు అంటే వాళ్ళు పాడు చేసినప్పుడు ఉన్న విగ్రహాలన్నింటినీ అంటే కాపాడాలనుకున్న విగ్రహాలన్నిటినీ ఈ గుళ్ళోనే తీసుకొచ్చి దాపెట్టిరు అన్నీ ఎంత బాగున్నాయి మీరు చుట్టూ తిరిగి చూడండి ఇక్కడ వీడియో ఎలా లేదు బట్ కొద్ది కొద్దిగా షార్ట్ షార్ట్గా తీసినా నేను కానీ ఉంది చూడండి మీరు పోయినప్పుడైతే ఒక ఇంచు కూడా వదలకుండా అన్నీ చూడండి ఇట్లనే ఒక ఐదో ఆరో గుళ్ళు ఉంటాయి మొత్తం గుడి చుట్టూ అన్ని శివలింగాలు ఒక్కొక్క గుళ్ళో ఒక్కొక్క రకమైన శివలింగం ఉంటుంది తర్వాత మళ్ళీ లోపలికి వెళ్తే దర్జస్తంభము ఎంట్రెన్స్లో ఒకటి ఉంది లోపల ఒకటి ఉంది ధ్వజస్తంభము ఇదైతే దర్శనానికి వెళ్ళే దారనమాట ఇంకా చాలా దూరం ఉంది చుట్టూ 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 తిప్పి దర్శనానికి అయితే పోయినాం ఇది ఇంకో గుడి దగ్గర మొత్తం వాళ్ళు పాడు చేసిన విగ్రహాలు అట్లనే ఉంచిరు తీయకుండా అంటే మనకు తెలవాలి అని చెప్పేసో మరి ఎందుకని గవర్నమెంట్ అయితే ఇంకా దాన్ని తీసేయకుండా అట్లనే ఉంచిరు ఇది ఇంకొక శివలింగము ఇక్కడేమో బ్లాక్ కలర్లు ఉంది చూడండి శివలింగము ఒక దగ్గరనేమో హనీ కలర్లో హనీ కలర్ బెల్లం కలర్లు అట్లా ఉంది అట్లా ఒక్కొక్క శివలింగం ఒక్కొక్క రకంగా ఉంది అన్నిట్లో అన్నిటి దగ్గర నేను వీడియో తీయలేకపోయినా ఎల్లో లేదు వీడియో ఇక్కడైతే ఇట్లా బ్లాక్ శివలింగం ఉంది ఇట్లా మొత్తం రాయితోటి చెక్కినవి ఉన్నాయి కానీ మీరు గమనించండి ప్రతి గుడి దగ్గర ఈ నాగ నాగమాతన మరి నాగు సింబల్ అయితే ఖచ్చితంగా ఉంది గుడి చుట్టూ తిరిగితే కూడా ప్రతీది కూడా రాయితోటి చెక్కిందే ఉంది రాయితోటే గుడి మొత్తం ఉంది ఇదేమో పైకి అంటే మనకి నది కనిపిస్తుంది ఇక్కడి నుంచి ఇది పైకి వెళ్తే తుంగభద్ర నది ఇక్కడ అయితే తుంగభద్ర నది ఉందంట ఇది మొత్తం ఎంత బాగుందంటే తుంగభద్ర నది లుక్ అయితే వేరే లెవెల్ ఉంది అసలు కానీ మేము ఆడ స్నానాలు చేయాలని అనుకున్నాం నదిలా కానీ కుదరలేదు మధ్యాహ్నం వెళ్ళిన వాడికి మేము తర్వాత ఇంకో గుడి ఇది ఇది ఇక్కడ చూడండి ఇది ఇది కొంచెం లోపలికి దిగుడు లాగా అడికొతే చిన్న లింగం ఉంది ఇది వచ్చేసి అమ్మవారు ఇంకా శివుడు విగ్రహాలు అవి బయట ఎంట్రన్స్లో ఉన్నాయి లోపల గుడిలో అమ్మవారు కూడా ఈ ఇట్లనే ఉంటుంది సేమ్ అయితే పైన చూడండి కిరీటం దగ్గర అది ఎట్లుందంటే దంతం పన్నులాగా ఇక్కడ అమ్మవారి పన్ను పడిందంట పళ్ళు పడినాయంట అందుకే అట్లుంది కానీ ఇక్కడ చూసినా శివలింగాలే ఉన్నాయి ఇదేమో మ్యూజియంలో జోగులాంబ మ్యూజియం ఇది ఇక్కడ ఏమున్నాయంటే మొత్తం అప్పుడు బహ్మానీ సుల్తాన్లు పాడు చేసారు కదా విగ్రహాలని అవన్నీ రీప్లేస్ చేసిన తర్వాత వీటిని పారేయకుండా అట్లా చేయకుండా ఇవన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ మ్యూజియం లాగా పెట్టిరు అంటే నెక్స్ట్ జనరేషన్కి ఆ నెక్స్ట్ జనరేషన్కి కూడా తెలియాలి అని చెప్పేసి అట్లా పెట్టినరు దీనికైతే టికెట్ అనమాట ఫైవ్ రూపీస్ చిల్డ్రన్స్కి టెన్ రూపీస్ ఏమో పెద్దోళ్ళకి ఇంకా వీడియో షూట్ చేయాలనుకుంటే టూ హండ్రెడ్ అట్లా టికెట్ పెట్టిరు మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విజిట్ అవ్వండి చాలా అంటే మీకు తెలుసుకోవాలి అని ఉంటుంది కదా అట్లా విజిట్ అవ్వండి కానీ ప్రతి విగ్రహం ఖచ్చితంగా ఇరిగే ఉంది అంటే అప్పుడు వాళ్ళు అంత క్రూరంగా మరి అన్ని విగ్రహాలను ఎట్లెట్లో వాళ్ళగొట్టిరో వాళ్ళకే తెలవాలి ఒక్క విగ్రహంని కూడా వదిలిపెట్టలే అసలు ప్రతి విగ్రహం ఖచ్చితంగా ఇరిగే ఉంది అట్లెట్లా వాళ్ళగొట్టిరో మరి ఇవేమో ఏమా అట్లా అన్ని ప్రతి దేవుడివి విగ్రహాలు ఉన్నాయన్నమాట అక్కడ అచ్చులైన ఉన్నాయి కనీసం విగ్రహాలు లేకపోయినా ఇదేమో శిలాశాసనం అప్పట్లో రాజులు గుసుకోని శాసించేవాళ్ళు కదా శిలాశాసనం అట్లా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ యాగంటి రూట్ ఇది యాగంటి రూట్లో మొత్తం రోడ్డు మొత్తం ఒకేలాగుంది అక్కడ స్టోన్స్ కూడా దుమ్ము అసలు మొత్తం రూట్ అంతా ఒకటే లాగుంది ఈ రూట్ నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది అంటే మూవీ షూటింగ్స్ అట్లా అయితే కదా అట్లా అనిపించింది ఇంకా యాగంటి విలేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత మేము పై నుండి కిందికి వెళ్ళాము పై నుంచి వెళ్తే అయితే భయమవుతుంది ఏంటంటే ఎంత లోతు అసలు పైనుండి చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి అంత లోతుంది అక్కడ ఆగి షూట్ చేయాలంటే కూడా మనకి వీల్లేదు ఎందుకంటే టర్నింగ్లు అన్నీ టర్నింగ్లే ఎక్కడ టర్నింగ్ దగ్గర మనం బండా కుదరదు అందుకే ఆగలేదుగా అట్లనే కంటిన్యూగా షూట్ చేస్తూ పోయినాము కానీ రాళ్ళు అయితే ఇంత పెద్ద రాళ్ళని ఆయన అసలు చూసా మనకు భయం అవుతుంది అవి ఏడ దొరలే మీద పడ్డాయి అనుకో సచ్చి ఊరుకుంటాం అంత పెద్ద పెద్ద రాళ్ళు కానీ బాగుంది లొకేషన్ అయితే చాలా బాగుంది ఇంత టర్నింగ్స్ అన్ని ప్రతి టర్నింగ్ ముంగట ఏ బండర్ను వస్తుందా రావట్లేదా ఏం తెలియదు మన హారన్ లేదంటే ఇండికేటర్ ఈ రెండుతో తప్ప మనకు తెలియదు కానీ లొకేషన్ అయితే అసలు ఆంధ్రాలో ప్రతి ప్లేస్లో లొకేషన్ సూపర్ ఉంది యాగంటికి రీచ్ అయినాక ఇది కోనేరు కోనేట్లో ఇంకా మా పాప ఒకతే ఆడుకుంది మధ్యాహ్నం టైం కదా అందుకే మేము ఎవరం పోలేదు కోనేరు చుట్టూ కూడా ఒక అవార గోడలాగా అట్లా ఒక మంచిగా దానికి బాగుంది ఇదేమో ఇంకా పైకి వెళ్ళడానికి మెట్లు అనమాట ఇవన్నీ మెట్లు చాలా మెట్లు ఈ మెట్లు ఎక్కుతుంటే మాకేమనిపించిందంటే అంటే తిరుపతి మెట్లు ఎక్కాలంటే ఎంత కష్టపడాలనో అనిపించింది ఇక ఇది మెట్లంతా అయిపోయినాక గోపురం ఈడైతే కొండంగలు ఎన్ని గానం ఉన్నాయరో నాయన తర్వాత ఇది ధ్వజస్తంభము ధ్వజస్తంభం అయితే మస్తు పెద్దగా ఉన్నాయి ఏ గుళ్ళవైనా అంతే పెద్దగా ఉన్నాయి చుట్టూ గుట్టలే అసలు ఎక్కడ కూడా మనకి నెక్స్ట్ ఊరు కానీ అలాంటివి ఏం కాని అన్ని గుట్టలు రాళ్ళు ఇవే కనిపిస్తాయి ఇంకా లోపలికి పోవడానికి ఇదంతా తిరగాలన్నమాట తిరగాలి తిరగాలి తర్వాత ఇది ఇంకో పక్క అంటే నది నుంచి కోనేరులకు నీళ్ళు వస్తాయి కదా ఆ నది దగ్గర ఎన్ని చేపలు ఉన్నాయి ఆడ వీటికి కొంచెం ఫుడ్ వేసినా కానీ కొన్ని వందల చేపలు వచ్చి చుట్టు ముట్టుకుంటున్నాయి ఇంకా నేను క్లారిటీగా తీయాలంటే నాకు అందులోకి దిగడానికి భయమైంది ఫస్ట్ అయితే యాగంటి స్పెషల్ ఏందంటే నంది నంది సంవత్సరానికి ఒకసారి అట్లా పెరుగుతుందంట నంది ఒక అంగుళం మందమైనా పెరుగుతుందంట ఇదేమో పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది ఆ గుడి ఇది వెంకటేశ్వర స్వామి గుడి ఇది అయితే ఫస్ట్ వెంకటేశ్వర స్వామి ఇక్కడనే అడుగు పెట్టిండట ఆ గుడి బాగుంది చూడండి మీరు వెళ్ళినప్పుడు ఈ సన్సెట్ అయితే నాకు అస్సలు మర్చిపోను అంత బాగుంది ఈ యాగంటిలో మా పాపది వనుక్కుంది యాగంటి నుండి మహానందికి వెళ్ళే రూట్లో ఒక బిల్డింగ్ పైన సాయిబాబా కూర్చున్నట్టుగా ఒక విగ్రహం పెట్టారు అది అయితే ఇంకా అసలు ఎంత పెద్దగుందో నాకు బాగా అనిపించింది ఆగాలనిపించింది కానీ ఆగలేకపోయినాం తర్వాత మహానందికి రీచ్ అయిపోయినాం చాలా జర్నీ తర్వాత ఆ వీడియో అంతా పెడితే మీరు ఇంకా చూడలేరు కూడా మొత్తం జర్నీ అలసిపోయినాం కూడా మహానందికి వెళ్ళేసరికి కానీ మహానంది చూసిన తర్వాత అసలు ఇంకా అలస అలసటంతా పోయింది ఎగిరిపోయింది గాల్లో ఎగిరిపోయింది ఎంత బాగుంది మహానంది మేమైతే నైట్లో వెళ్ళినాం డే టైంలో ఇంకా బాగుంటుందంట కొందరికి నైట్ వ్యూ కూడా నచ్చొచ్చు మహానంది దర్శనానికంటే ముందు మేము ఐస్ క్రీమ్ దర్శనం చేసుకున్నాం ఐస్ క్రీమ్ ఇంకా ఐస్ క్రీమ్ చూస్తే మనకైతే పానాలు ఊక్కో కదా ఇవ్వనికైనా అంతేగా నాకైతే ఫస్ట్ నా బిడ్డకి నాకు ఇంకా ఐస్ క్రీమ్ కొనుక్కున్నాం ఐస్ క్రీమ్ తింటే మా ఆయన ఇంకా తిడతాడు బట్ ఆ రోజు అనలే ఎందుకో మరి ఆయనే తీసుకెళ్లి మరి కొనిచ్చిండు ఇంకా ఐస్ క్రీమ్ తినుకుంటా దర్శనానికి వెళ్ళిన ఇంకా ఇది ఎంట్రెన్స్ అక్కడ కనిపించేది గోపురం ఇక్కడ కూడా మహానందిలో కూడా చాలా బాగుంది ఎంట్రెన్స్ నుంచి గుళ్ళకు వేయటప్పుడు అయితే మస్తు ఉంది అసలు మొత్తం చెట్లే లైన్గా అన్ని చెట్లను మెయింటైన్ చేయడం కూడా వాళ్ళు గ్రేట్ కదా మస్తు ఉంది మీరైతే ఖచ్చితంగా తిరుపతి వెళ్తే మాత్రం తిరుపతి చుట్టూ ఉన్న ఈ అన్ని ప్లేసెస్ని ప్లాన్ చేసుకొని వెళ్ళండి మేము ఇంకా కొన్ని ప్లేసెస్ మిస్ అయినాం దానికైతే బాధపడుతున్నాం ఇది మొత్తం ఇక్కడి నుంచి అంటే గేట్ నుండి గోపురానికి చేరుకునే మధ్యలో అన్ని చెట్లు పెట్టిరు అటుపక్కన ఒక వేలాగా ఎగ్జిట్ వే ఇటు సైడ్ ఎంట్రీ వే అట్లా పెట్టేసి మొత్తం చెట్లు పెట్టారు ఇది అమ్మవారు శివుడు తర్వాత నంది ఫస్ట్ మనకి శివు శివుడి గుడిలో కానీ వెళ్ళేటప్పుడు నంది ఇది ఇంకా నంది గుడి కాబట్టి నందే ఉంటుంది తర్వాత ఆవుకి మేము అట్టిపండు పెట్టడానికి నేనేసి ఎంత భయపడ్డానో మా పాప ముద్దుగా పెట్టింది కానీ నేను భయపడ్డా తర్వాత గుడిలోకి దర్శనానికి వెళ్ళి దర్శనం నుంచి వచ్చినాక ముంత మసాలా తిన్నాం ఆంధ్రాలో ముంత మసాలా ఫేమస్ అంట అందుకే మేము ట్రై చేసినాము చాలా బాగా చేసింది తనైతే తర్వాత వైశ వెళ్ళినాము వైశ భోజనం చేసినాము అరిటాకులో భోజనం ఆంధ్రాకి వెళ్తే అరిటాకు భోజనం సూపర్ అసలు ఈ పాటలో మొత్తం వీడియో తీయలేకపోయినా సెకండ్ పార్ట్ కూడా తీస్తా అందరు చూడండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ ఫర్ ఎవర్